ఈ ఇష్యూ వచ్చినప్పటి నుంచి విపరీతంగా ట్రోల్ అవుతూ ఉన్నటువంటి నేపథ్యంలో అది తట్టుకోలేని అసహనంతో మాట్లాడినట్టు అనిపించింది బేసిక్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్రమ్ ద బిగినింగ్ చేస్తున్న ఇదేంటంటే ఇండివిజువల్ ఈగోయిస్టిక్ యాటిట్యూడ్ దెబ్బతీసింది ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఇదివరకు మీరు ఒకసారి గుర్తు తెచ్చుకుంటే ఈనాడు సపోర్టు ఈనాడుతో మొదట నడిచింది ఆ తర్వాత కాలంలో ఆంధ్రజ్యోతి ఒకప్పుడు ఆంధ్రజ్యోతి గాని ఆంధ్రభూమి ఆంధ్రప్రభ ఇవన్నీ కూడా కాంగ్రెస్ అనుకూల పత్రికలు ఆంధ్రపత్రిక ఇవన్నీ కూడా ఎందుకంటే ఎడిటర్లకి రాజ్యసభ సభ్యత్వాలు ఉండటం లేకపోతే గనుక స్వతంత్ర సమరయోధుల కుటుంబాలకు సంబంధించిన పెట్టుబడులు కావడం వీటి వల్ల కాంగ్రెస్ సపోర్టర్స్గా ఉండే ఈనాడు వచ్చి కంప్లీట్ రివర్స్ అది రావడం రావడం తెలుగుదేశాన్ని భుజాన్ని ఎత్తుకోవడంతో కథ నడిచింది ఆ తర్వాత వచ్చేటప్పటికి మళ్ళీ ఆంధ్రజ్యోతి చంద్రబాబు గారి టైంలో తెలుగుదేశం అవును ఆ తర్వాత చంద్రబాబు ఏమనుకున్నారు మనదంటూ ఓ ఛానల్ ఉండాలన్నటువంటి ఉద్దేశంతో స్టూడియో ఎన్నప్పుడు తను నానే పెట్టింది తను తీసుకున్నటువంటిది కానీ ఛానల్ ఒకటి మనం ఓన్ అయ్యేటప్పటికి మిగతా వాళ్ళందరికీ శత్రువు అయ్యే రెండు వేల తొమ్మిదిలో దెబ్బతి అది కూడా కారణం వాస్తవంగా ఛానళ్ళు ఛానళ్ళు మనకు ఎండగా ఉండాలి కానీ ఒక ఛానల్ కోసం మనం తిరగకూడదు అన్నటువంటిది ఆయన గ్రహించారు మన సొంతంగా ఛానల్ పెట్టేయూడదు నాయకుడుగా ఉంటా దాని ఇంపాక్ట్ అంటే నాలుగు ఛానల్ని ప్రోత్సహించాలి అంతే సపోర్ట్ మీడియా అంతే తప్పించి చేయకూడదు